ఇవాళ నేను వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఈటల శమిత ఆంటీ నా మీద మా డాడీ మీద కామెంట్లు చేయడం జరిగింది. ఆంటీ నాకు డౌట్ ఉంది ఆంటీ, నేను స్కూల్ పోతే పోకపోతే ఏంటో ఆంటీ, మీకేమవుతుంది ఆంటీ? మీరేమైనా ఫీజు కడుతున్నారా? మీరేమన్నా ఎగ్జామ్ రాస్తున్నారా? మీరేమన్నా ప్రిన్సిపలా? నేను పోయిన లీవ్ లెటర్ నా ప్రిన్సిపల్కి ఇచ్చా, ఆయన యాక్సెప్ట్ చేశారు. మా పేరెంట్స్కి ప్రాబ్లం, మీకేం ప్రాబ్లం వస్తుంది ఆంటీ? మళ్ళీ మీరు అన్నారు కదా హుజరాబాద్ ప్రజలందరూ చాలా ఫీల్ అవుతున్నారు మామయ్య గారు పోటే లేదంటే. ఆంటీ ఫీల్ అవుతున్నారు అంటున్నారు కదా ఆంటీ, మీకు అసలు హుజరాబాద్ అడ్రస్ తెలుసా ఆంటీ? హుజరాబాద్ ఎట్లుంటుందో అన్న తెలుసా? అసలు హుజరాబాద్ ఎన్నూరు ఉండేదో తెలుసా? సరే అవన్నీ తీసి పక్కన పెట్టండి. హుజరాబాద్ బార్డర్ ఉన్న మీరు టచ్ చేసిండ్రా ఆంటీ? ఆంటీ మీరు కూడా అన్నారు కదా మా మామయ్య గారు చాలాసార్లు హుజరాబాద్లో ఎమ్మెల్యే అయ్యారు, హుజరాబాద్ ప్రజలందరికీ మా మామయ్య గారు చాలా బాగా తెలుసు. మీ మామయ్య గారు కూడా చాలా బాగా తెలిసి మా డాడీ పోటేశారు ఆంటీ. ఆంటీ అలానే హుజరాబాద్ అనేది నా ఊరు, మా నాని మా అమ్మమ్మ మా ముత్తాతలు తాతలు అందరు ఉండే ఊరు అదే. అక్కడ ఉండే ప్రతి ఒక్క మనిషి నా ఫ్యామిలీ మెంబర్ లాగా, వాళ్ళే నా బలం, వాళ్ళే మమ్మల్ని కాపాడుతారు. ఆంటీ మీరు హుజరాబాద్ ఓడిపోతే పోయి గజవెల్లి చేస్తారు, గజవెల్లి ఓడిపోతే ఇప్పుడు మల్కాజ్ జిల్లా చేస్తున్నారు, ఏంటంటే జంపింగ్ జాక్ ప్రాసెస్? మేమైతే ఎప్పుడు చేయలేదు. మీ జంపింగ్ జాక్ ప్రాసెస్ నాకు అర్థం కావట్లేదు. మీరు అంత పవర్ లేకుండా ఉండలేకపోతున్నారా? సో ఎందుకంటే మీకు ఈ పవర్ 5 ఇయర్స్ ఉండలేకపోతున్నారంటే, ఓ మీరు ఇల్లీగల్గా తీసుకున్న ల్యాండ్స్ కాపాడుకోవడానిక, మీరు ప్రజలకి దొంగతనం చేసిన ల్యాండ్స్ కాపాడుకోవడానిక, లేదంటే మీరు దేవుని దగ్గరికి దొంగతనం చేసిన ల్యాండ్స్ కాపాడుకోవడానిక? మీరు అన్నారు కదా ఆంటీ మేము సంపుకుంటారా సాదుకుంటారా అని లైన్స్ వాడుకుంటూ క్యాంపెయిన్ చేయలేదని. మీకు గుర్తుందో లేదో ఆంటీ, కానీ క్రాన్బెరీ జ్యూస్ పాయిజన్ బాటిల్లో పట్టుకొని పోయి ఇన్నేను తాగుతాను మీరు నాకు ఓటేయకపోతే అని ఈట్ల రాజేందర్ తాతయ్య అన్నారా అనలేదా? అలానే హైబొట్టు తెంచుతారా ఉంచుతారా అని జమున అమ్మమ్మనే అనింది. అలానే లాస్ట్ మోస్ట్ ఫ్యాసినేటింగ్ పాయింట్ ఇదైతే ఈటల రాజేందర్ తాతయ్య గారే చంపుకుటరా సాదుకుటరా అనే ట్రెండ్ స్టార్ట్ చేసింది. ఆంటీ నేను ఎలక్షన్స్లో తిరిగింది మా డాడీ ఎంత మంచివాడో ఎంత గొప్పవాడో అని చెప్పడానికి, అభివృద్ధి ఎంత మంచిగా చేస్తారో చెప్పడానికి. హుజరాబాద్ ప్రజలందరూ నన్ను నమ్మి మా డాడీ పోటేసింది. నేను నమ్మకాన్ని పోగొట్టుకోవాలి అనుకోవట్లేదు. ఏదో ఒక రోజు మళ్ళీ కేసీఆర్ తాతయ్యనే సీఎం అవుతారు, నేను మళ్ళీ హుజరాబాద్కి 1000 కోట్లు తెస్తాను. ఆంటీ నేను మీలాగా పక్క వాళ్ళ మీద కామెంట్స్ వేయను, ఇంకా ఈ ఎవ్రీ ఈవినింగ్ క్యాఫేస్లలో పోయి తిరగను. ధన్యవాదాలు.